దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ప్రియమైన దేవుని జనాంగమ మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుచుకుంటున్నాను. నా పేరు రాజారావు, ఇంటి పేరు దేవునిపైన. సువార్తికుడుగా దేవుడు నన్ను ఏర్పాటు చేసిన ఆజ్ఞ ప్రకారం సువార్త ప్రకటిస్తూ అనేక మార్గాల్లో మరి ఈ మీడియా ద్వారా కూడా మీ ముందుకు వస్తూ ఉన్నాను. సువార్త ప్రకటించడంలో కూడా ప్రత్యేకమైన శైలి దేవుడు నాకు ఏర్పాటు చేశారు. ఏమిటి అంటే, వాక్యంతో కూడిన సాక్ష్యం లాగా దాన్ని తీసుకురమ్మని దేవుడు నాకు ప్రేరణిచ్చారు. వాక్యం ఒకటే అందరూ చెప్తారు, నీ సాక్ష్యంతో దాన్ని మిక్స్ చేసి చెప్పవలసి ఉంటుంది అని దేవుడు తగిన ప్రేరణ నాకు ఇవ్వటం ద్వారా మరి మీ ముందుకొచ్చి ఇప్పటికీ 60 ఎపిసోడ్లు నా యొక్క వాక్యంతో కూడిన సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకొచ్చా. ఇంతకుముందు చెప్పిన ఎపిసోడ్లో నా 33వ దర్శనం, అంటే నాకు 83 దర్శనాలు మొత్తం ఉంటే 33వ దర్శనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొంతవరకు వచ్చాను. ఏంటి ఆ 33వ దర్శనం అంటే, దేవుడు 2014లోనే నేను ఒక బుక్ రాసి అన్ని చర్చిలకు వెళ్ళి ఆ పుస్తకాలు అక్కడ పంచమని దేవుడు ఆదేశించారు. ఆదేశిస్తే సరిపోవు, కానీ గుండెలో మంట రగిల్చారు. అప్పటికి నేను ప్రభువు నమ్మి 2 సంవత్సరాలైంది 2014లో. ఆ 2 సంవత్సరాల ప్రాయంలో నాకు బైబిల్ గురించి అంతగా మరి జ్ఞానం రాల. అయినప్పటికీ దేవుడు ఇచ్చిన తర్వాత దేవుడిచ్చినటువంటి ఆ యొక్క దర్శనం తర్వాత బాగా హృదయం మంటతో నింపబడింది. నేను ఏదో ఒకటి చేసి నేను ప్రజలందరి ముందుకు వెళ్ళి నా సాక్ష్యం చెప్పాలి అనేది నాకు బలంగా కలిగింది. అప్పుడు దరిమెల మరి నేను ఇదివరకు ఎపిసోడ్లో చెప్పాను చాలా వివరంగా, ఆ మంటతో రగిలి ముందు సాక్ష్యం రాసి ఆ సాక్ష్యాన్ని చర్చి తిరిగి ఇస్తూ ఆఖరికి 2020లో మరి ఒక బుక్ రాసి దాంట్లో నా యొక్క 83 దర్శనాలు సాక్ష్యం కూడా రాసి అనేక చర్చిలకి వెళ్ళి మరి పంచటం జరుగుతూ ఉంది. ఆ రకంగా ఇప్పటికి 300 పైన చర్చిలు వెళ్ళటం, మరి పుస్తకాలు కరపత్రాలు పంచటం, ఇది మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆ మంట ద్వారా ఇది చేస్తూ వస్తున్నా. అయితే ఈ యొక్క బుక్ రాయటం దాని మీద మరి ఇంకా కొన్ని వివరాలు మీకు ముందుకు తీసుకురావాలని నేను కోరుకుంటున్నా. ఏంటి అంటే, ఇదివరకు చెప్పింది వచనాలు. ఒక వచనం అయితే మరి కీర్తన 39:3 చెప్పినట్టుగా, నా గుండె నాలో మండుచు ఉన్నది అనే వాక్యం ప్రకారం అలా గుండె మరి మండింది అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేను ఆలోచించింది ఏంటంటే మరి నన్నే ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడు? అసలు ఇంతమంది సువార్తికులు ఉన్నారు కదా, ఇంతమంది పాస్టర్లు ఉన్నారు కదా అనే ఆలోచన కూడా వచ్చింది. అప్పుడు కీర్తన 101:6 నాకు ఆ యొక్క వాక్యం చూసిన తర్వాత, ఓహో ఈ కారణం చేత దేవుడు నన్ను ఏర్పరచుకుని ఉంటారు అని నాకు అర్థమైంది. ఏంటి కారణం అంటే, ఆ యొక్క వాక్యం ఏంటంటే, నా యొద్ద నివసించున్నట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను, నిర్దోష మార్గమందు నడుచువారు నా పరిచారకు లగుదురు అని ఉంది. నా డౌట్ అల్లా ఏంటి అంటే, నేను అన్యజనుడు కదా, 60 సంవత్సరాలు నేను విగ్రహార వైపు చూచిన వాడిని కదా, నేనే వెళ్ళి ఏం చెప్పగలుగుతాను? మరి నిష్ఠాగర్షులైన బైబిల్ పండితులు ఇంతమంది ఉండగా నాలో ఇంత మంట పెట్టే బదులు మరి వాళ్ళు ఎవరికైనా పెట్టవచ్చు కదా, నాకే ఏంటి ప్రత్యేకత అని నేను అసలు ఆయన వైపు చూడకుండానే ఆయన నా వైపు చూచారేంటి అనుకున్నప్పుడు, ఏంటి కారణం అని చూస్తే ఈ వాక్యంలో దొరికింది ఏంటంటే, నమ్మకస్తులైన వారి కోసం నేను కనిపెడుతున్నాను. ఎక్కడ దేశంలో క్రైస్తవులు ఒక్కడే ఉండరు, అన్ని మతాల ప్రజలు ఉంటారు. అన్ని మతాల ప్రజలు ఆయనకు సంబంధించిన వారని ఇది ఒక రుజువు అవుతూ ఉంది. దీంట్లో ఎవరు నమ్మకస్తులు? వాళ్ళు ఏ మతం వాళ్ళు అన్నా కానీ, ఏ జాతి వాళ్ళు అన్నా కానీ నమ్మకస్తులు ఎవరు అని ఆయన వెతుకుతా ఉన్నాడట, కనిపెడుతున్నాడు. అంతేకాక నిర్దోష మార్గమందు నడచువారు నాకు పరిచారకులు అగుదురు అన్నారు. నన్ను ఏర్పాటు చేసి నువ్వు నాకు సువార్తికుడు అవ్వాలి, అంటే దేవుడు చెప్పిన మాట అయితే ఖచ్చితంగా ఒక ప్రవక్తలాగా ఉండమని చెప్పి దేవుడు చెప్పాడు. ఈ రోజుల్లో ప్రవక్త అంటే ఒక సువార్తికుడే కాబట్టి నేను అనుకుంటూ ఉన్నా. నేను ఇంతగా హెచ్చించబడ్డాకి నన్ను అక్కడ సువార్తికుడిగా ఎందుకు ఏర్పాటు చేసుకుంటే, నిర్దోష మార్గం ముందు నడుచువారు నాకు పరిచారకులు అగుదురు అన్నారు.
మీకు ఇదివరకు ఎపిసోడ్స్లో చెప్పాను, దేవుడు నాలో చక్కని మనస్సాక్షి పెట్టి నిర్దోషమైన మార్గం నడిచేటట్టు చిన్నప్పటి నుంచి చేశాడు. నేను యేసు ప్రభువుని ఎరుగను, కానీ లోపల ఉన్నటువంటి మనస్సాక్షి నిర్దోష మార్గంలో నడిచేటట్టుగా చేశాడు. అంతేకాకుండా కీర్తన 103:6 ఇలా చెప్పబడింది, యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడే వారికి అందరికీ న్యాయము తీర్చును అని ఉంది. ఈ యొక్క నిర్దోష మార్గంలో నడుస్తూ నీతి క్రియలు జరిగిస్తూ ఉంటే కొన్ని కష్టాలు వస్తాయి. అవి వచ్చినాయి నాకు. నిర్దోషమైన మార్గము, న్యాయము, నీతి, ఇలా నీతి క్రియలు నడుస్తూ ఉంటే నాకు కష్టాలు వచ్చినాయి. ఇటువంటి వాళ్ళకంట యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి అందరికీ న్యాయము తీరుస్తానుండ. అరే, ఇది కూడా నాకు వర్తించేటట్టు ఉంది. నీతి క్రియలు జరిగించటం వల్ల కొన్ని కష్టాలు వచ్చినాయి, ఇలా బాధపడుతున్నాను, వీళ్ళనే న్యాయం తీరుస్తానని ఈ దేవుడు చెప్పాడు. మరి నేను ఆరాధించిన దేవుళ్ళు ఎక్కడ ఏ వచనాల్లో మరి ఇటువంటి మాటలు లేవుగా. కానీ ఈ యొక్క కీర్తనలో చెప్పబడిన ఈ యొక్క వాక్యాల ద్వారా నేను అరే ఇందుకే నేను దేవుడు చేత పట్టబడి ఉంటాను అని నిర్ధారణ చేసుకోవటానికి వీలయ్యింది. ఇక ఈ వాక్యాల ద్వారా ఓహో దేవుడు నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు అనేది కాకుండా అన్యజనులు అనేవాళ్ళు కూడా ఆయన పిల్లలే, ఆయన వాళ్ళ మార్గాలు కూడా కనిపెట్టి చూస్తూనే ఉంటాడు. ఒకవేళ నమ్మకస్తులు ఎవరైనా ఉంటే, ఒకవేళ మరి నీతి క్రియలు జరిగిస్తూ ఉండగా ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళనట ఆ యొక్క వాళ్ళకి న్యాయం తీరుస్తాడట. అలాగే నిర్దోష మార్గం నడిచే వాళ్ళకి ఆయన మరి వెతికి ఏ పని అప్పచెప్పాలో ఆ పని అప్పచెప్తాడట. నిర్దోష మార్గంలో నడిచే వాళ్ళకి ఆయన వెతుక్కుని అప్పచెప్తాడట. కాబట్టి ఈ ఒక్క వచనాల ద్వారా ఓహో నన్ను ఎందుకే ఏర్పరచుకుని ఉంటాడు అని చెప్పి నేను. అయితే కోట్లాది మంది భారతీయులకి ఈ విషయం తెలియదే, అది నా డౌట్. నేను తెలుసుకున్న తర్వాత అరే అన్యజనులు కూడా ఆయనే చూస్తాడు, అన్యజనుల్లోంచి కూడా నమ్మకస్తులను ఎత్తుక్కుంటాడు, అన్యజనులు కూడా కష్టాలు పడుతూ ఉంటే వాళ్ళకి న్యాయం తీరుస్తాడు అని చెప్పి మరి చెప్పినటువంటి మాటలు నాకు వర్తించినప్పుడు, మరి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ కోట్లాది మంది భారతీయులు ముఖ్యంగా వీళ్ళు మన దేవుడు కాదు, బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక్క క్రైస్తవులకే అనుకుంటున్నారే, అలా కాదు, మనలో ఉన్న రాజారావు అనే వ్యక్తిని దేవుడు ఎలా ఏర్పరచుకున్నాడు అంటే మన మీద కూడా ఆయనకు ఆధిపత్యం ఉందా, మనం కూడా ఆయన సృష్టిలో భాగమా, ఆయన పరిపాలనలో మనం కూడా ఉన్నామా అని అందరూ ఆలోచించుకోవాలి. కాబట్టి ఇది ఎవరు చెప్పాలి అని నేను అనుకుంటాం జరిగింది. ఆయన మరి 103:7 ఏం చెప్పారంటే, ఆయన మోషేకి తన మార్గాలను తెలియజేశాడు. మోషేకి ఏం చెప్పాడంటే, ఇదిగో అబ్బాయి నీవు మరి నా చేతిలో పనివిట్టుగా నిన్ను వాడుతున్నాను, ఇజ్రాయెల్ ప్రజలు తీసుకురావాలని, ఇలా చెయ్యి ఇలా చేయని చెప్పాడు. అలాగే నాకు కూడా ఆయన మార్గాలను తెలియజేశాడు. ఏంటి మార్గం అంటే, ఇదిగో నువ్వు ఒక పుస్తకం రాయి, ఇదిగో నువ్వు చర్చిలో వెళ్ళు, ఇదిగో చర్చిల్లో పంచు, ఈ మార్గం తెలియజేశాడు. అప్పుడు మోషేకి ఆ మార్గాలు తెలియజేయకపోతే ఆయన ఏదో అక్కడ మిజ్యాను దేశంలో గొర్రెలు కాసుకుంటూ ఉన్న మనిషికి మండుచున్న అగ్నిపొదలో దేవుడు ఇదిగో నేను దేవుణ్ణి, నువ్వు ఇలా చేయి, నిన్ను ఇలా ఏర్పరచుకున్నాను అని ఆయన చెప్పకపోతే ఈయన అవన్నీ చేయడు కదా, ఈయన మళ్ళీ పని కట్టుకుని ఐగుప్తి దేశానికి వెళ్ళటం ఇవన్నీ చేయడు కదా, ఈయన పని ఏంటి ఆ గొర్రెలు కాసుకోవటం, ఆయన జీవితం అయిపోతుంది. కానీ దేవుడు మాట్లాడాడు. ఇక్కడ కూడా దేవుడు నాతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు, నువ్వు ఈ పని చెయ్యి అన్నాడు. మోషేకి ఎలా ఏర్పాటు చేసి నడిపించాడు అలా నువ్వు ఈ పని చెయ్యి అని నాతో మాట్లాడాడు. ఈ పని చేయటం ఏమైనా సామాన్యమైన పనే? సువార్త ప్రకటించడం చాలా తేలికని మరి అనుకుంటారు ఎవరికి అది, మరి ఆ సువార్తని ఎలా పై మాత్రం చెప్తే తేలిక, కానీ సువార్తను లోతుగా చెప్తే చాలా కష్టాలు ఉంటాయి. లోతుగా చెప్పటం అంటే సృష్టికర్త అయిన దేవుడు ఈ బైబిల్లో గ్రంథంలో ఉన్న దేవుడే అని చెప్పాలి, ఒకే దేవుడే అని చెప్పాలి. ఇలా చెప్తే చాలామంది కోపం కూడా వస్తుంది. అది లోతుగా చెప్పేటువంటి సువార్త. అటువంటి సువార్తని నేను చెప్పాలి. కాబట్టి ఇది కష్టమైన పని. నాకే కాదు, ఇంతకుముందు కూడా చాలామందికి ఇట్లా లోతైన సువార్త చెప్పడం ద్వారా కొంచెం ఇబ్బందులు వచ్చినాయి. పోనీ మనం కూడా లోతుగా చెప్పడం ఎందుకు, పైనే చెప్పుకుంటూ వెళ్ళిపోతే పోతుంది కదా అని మనం అనుకున్నా దేవుడు
మన నోటి ద్వారా ఆయన ఏం చెప్పించదలుచుకుంటున్నాడో అదే చెప్పిస్తూ ఉంటాడని నేను గ్రహించడం జరిగింది. యిర్మీయా గ్రంథంలో యిర్మీయా 20:7-9 ఇలా కొన్ని వచనాలు ఉన్నాయి. ఆ వచనాలు ఎగ్జాక్ట్గా నాకు సూట్ అయ్యేటట్టుగా అనిపిస్తున్నాయి. యిర్మీయా ప్రవక్తని దేవుడు ఏర్పరచుకున్న తర్వాత ఆయన్ని సువార్త ప్రకటిస్తున్నాడు. ఎటువంటి సువార్త ప్రకటింపజేశాడంటే లోతైన ఆ మర్మాలన్నీ కూడా విడమర్చి చెప్పేటువంటి సువార్తను ప్రకటింపజేశాడు. ఇక ఆ మర్మాలు ఎటువంటి మర్మాలు అంటే ఇజ్రాయెల్ ప్రజలు ఏదైనా తప్పు చేశారు, రాజులే కానీ ఎవరన్నా కానీ తప్పు చేస్తే ఇదిగో నువ్వు తప్పు చేస్తున్నావు, దేవుడు ఆజ్ఞకు వ్యతిరేకంగా చేస్తావు, దీని మీద శిక్ష వచ్చి తీరుతుంది, దేవుడు నిన్ను శిక్షించబోతున్నాడని చెప్పటం, ఇది నువ్వు తప్పు చేసేవారి మొహం ఎదురుగాని చెప్పటం, ఇటువంటి సువార్త యిర్మీయా ద్వారా దేవుడు చేయించుతున్నాడు. చేస్తుంటే జనరల్గా ఆ యిర్మీయా గారికి కష్టాలు వచ్చినాయి. రాజునేమన్నా అంటే ఊరుకుంటాడా, నువ్వు తప్పు చేసావంటే ఊరుకుంటాడా, కాబట్టి ఆయనకి చాలా కష్టాలు వచ్చినాయి. ఇదిగో ఆయన పట్టుకోండి, ఆయన జైల్లో పెట్టండి, ఆయన ఏంటి ఎట్లా మాట్లాడుతున్నాడు, రాజని పెద్దలని ఏమి లేదా, వాళ్ళ దేవుడే ఏదో చెప్పాడంటాడు, ఈయన ఎంత ఆఫ్టర్ ఆల్ యిర్మీయా అన్న మనిషి, నా రాజ్యంలో ఒక మనిషి, ఆయన వచ్చి రాజుని ధిక్కరించి ఇదిగో నువ్వు పోతావు, నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు ఆ దేవుడు ఆజ్ఞలు ఇలా చేస్తున్నారు అని అంటే మనం ఊరుకుంటామా? అట్లా మరి రాజులు అక్కడ ఉన్నటువంటి అధికారులు ఈయన మీదకి కోపంగా వచ్చేసారు. అప్పుడు ఆ యొక్క యిర్మీయా ఈ కొన్ని మాటలు పడికాడు. 20 యిర్మీయా గ్రంథంలో 7-9 వరకు చదువుతున్నాను. అది ఎంత చక్కగా ఉన్నాయంటే దేవుడు ఆయనే ప్రవక్తలను ఏర్పాటు చేసి ఆయనే వాటి ద్వారా వాళ్ళ ఆ ప్రవక్తల ద్వారా ఆయనే మాట్లాడుతున్నాడు అంటాకి ఇది చక్కని ఉదాహరణ, చక్కని రుజువు. యెహోవా నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరణకు లోబడి తిని, నీవు నన్ను ప్రేరేపించగా నేను ప్రేరణకు నేను లోబడి తిని, ఇది నాకు వర్తిస్తుంది. ఆయన ప్రేరేపిస్తున్నాడు, నేను లోబడ్డా, ఆయన లోపల మంట పెట్టాడు ఇది చేయాలని, నేను లోబడ్డా. నీవు బలవంతం చేసి నన్ను గెలిచితివి, ఇక పోని నేను ఫోన్లే పై పైన ఏదో సువార్త ప్రకటించుకుంటా వెళ్ళిపోదాం అని అంటే అలా కాకుండా లోతుగా మర్మయుక్తంగా చెప్పించడానికి మరి నా నోటి ద్వారా మాటలు పలకటం చేత నీవు బలవంతం చేసి నన్ను గెలిచితివి. నేను అనుకున్నట్టు జరగటల్లా, మీరే ఏది అనుకుంటే అది నా నోటి ద్వారా. నేను దినవెల్ల నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఇది ఎప్పుడైతే దేవుడి మాటలు ఆయన నోటి ద్వారా వస్తూ ఉన్నాయో ఆ దేవుడి మాటలు అప్పటికి ఆ రోజుల్లో ఇజ్రాయెల్ ప్రజలు చాలా తప్పులు చేస్తూ ఉన్నారు. ఆ విగ్రహాల పూజలు చేయటము, అసలు దేవుడిని వదిలిపెట్టేసి, ఇజ్రాయెల్ ప్రజలు ఎవరు, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు. యిర్మీయా కాలం ఎప్పుడు ఎప్పుడు యిర్మీయా కాలం అంటే క్రీస్తు పూర్వం 600 సంవత్సరాలు, అంతకుముందు 900 సంవత్సరాలుగా మోషే దగ్గర నుంచి ఆ దేవుడు అనేక ఆశ్చర్య అద్భుత కార్యాలు వాళ్ళ ముందు చేసి మీరు నా స్వాస్థ్యమైన నా పిల్లలు అని చెప్పి వాళ్ళని తీసుకొస్తూ వస్తూ ఉంటే ఆ ప్రజలు తప్పు చేయొచ్చా? ఆ ప్రజలు దేవుడు కాని దాన్ని దేవుడు అని, విగ్రహాలను దేని పడితే దాన్ని పూజించటం, అన్యజనులు ఏం చేస్తుంటే అదే చేసేయటం, ఇది ధర్మమా? అట్లా వాళ్ళు చేస్తున్న రోజుల్లో దేవుడు కోపం వచ్చేసి ఇదిగో మీరు ఈ తప్పు చేస్తున్నారు, మిమ్మల్ని శిక్షించి తీరుతానని చెప్పి యిర్మీయా ద్వారా పలకటం జరిగింది. ఇలా పలుకుతూ ఉంటే దినమెల్ల నేను నవ్వుల పాలై తిని, ఎగతాళి చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు. ఇంకా నేను పలుకు ఏలయనగా నేను పలుకునప్పుడల్లా బలాత్కారము జరుగుతున్నది, దోపుడు జరుగుతున్నదని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చాను. నేను పలికినప్పుడల్లా కూడా నా మీద బలాత్కారం చేశారు, దోపుడు జరిగింది. ఈ దినమెల్ల యెహోవా మాట నాకు అవమానమునకు అపహాస్యమునకు హేతువాయను. ఏ మాట అయితే ఈయన మాట్లాడుతున్నాడో అది దానివల్ల ఆయనకి కష్టాలు వచ్చేస్తున్నాయి. సూటిగా చెప్పేస్తాడుగా, దేవుడే మాట్లాడేస్తాడుగా యిర్మీయా గారి నోటి ద్వారా. ఆ సూటిగా చెప్పడం వల్ల వాళ్ళు గుచ్చుకున్నట్టు అయిపోయి వాళ్ళంతా అవమానం చేయటం, ఈయన అపహాస్యం చేయటం చేశారు. ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. అది ఒకరోజు అనుకునేవాడట, ఈ కష్టాలన్నీ నాకెందుకు, ఏదో పై పైన ఒక 4 మాటలు చెప్పి వెళ్ళిపోతే పోద్దు కదా, ఇంత కష్టం ఎంత, ఇంత మర్మయుక్తంగా సృష్టికర్త అయిన దేవుడు ఈయనే అని చెప్పటం, మీరు చేసేదంత తప్పు, దేవుడు కాని దాన్ని దేవుడు అనుకుని విగ్రహాలు పూజ చేస్తున్నారు ఇదంతా తప్పు,
దేవుడు కోపం వచ్చేసింది ఇదంతా చూస్తున్నాడని ఎంత లోతుగా చెప్పి వాళ్ళ కోపానికి నేను బలియే కంటే ఆయన పేరు నేను ఎత్తను ఆయన నామను బట్టి ప్రకటింపునని నేను అనుకుంటినా అవన్నీ నేను చెప్పను అని నేను అనుకున్నాను అనుకో అది నా హృదయములో అగ్నిబలే మండుచు నా ఎముకలలోనే మూయబడి ఉన్నట్లున్నది మండిపోతా ఉండేదంట లోపల ఇదంతా నాకు ఎందుకండి నేను ఇవన్నీ చెప్పడం ఈ కష్టాలు పడటం వాళ్ళంతా అపహాస్యం చేయటం ఇదంతా నాకు వద్దు అని నేను అనుకున్నానా అది నా హృదయంలో అగ్నివలే మండి నా ఎముకల్లో మూయబడి ఉన్నట్లున్నది లోపల మంట మండుతుందట నేను ఓర్చి ఓర్చి విసిగి ఉన్నాను చెప్పక మానలేదు ఇక లోపల మంట తన్నుకుంటూ వచ్చేస్తుంటే ఇక ఓర్చుకోలేక ఇక చెప్పేస్తున్నా అంటే ఈయన మాట్లాడింది యిర్మీయా గారు మాట్లాడింది ఆయన మాట్లాడాడా దేవుడు మాట్లాడాడా దేవుడు మాట్లాడుతున్నాడు ఆయనకి ప్రమాదం వచ్చే మాటలో ఆయన ఎందుకు మాట్లాడతాడు అనుకునేవాడట అప్పుడప్పుడు ఎందుకు నాకు ప్రమాదం అంటే ఏం లేదు ఆయన మీదకి ఇతరులంతా కోపంగా రావటం దూషించటం ఇవన్నీ జరిగే మాటలు నేనెందుకు మాట్లాడాలి ఒకవేళ ఇది మర్మము న్యాయము అసలైన విషయం అదే అయినా కూడా నేనెందుకు మాట్లాడాలనుకుంటే లోపల మంట పెట్టి అవే మాటలు వచ్చేట్టు చేయటం చేత ఇక నేను లోపల నుంచి ఆ మంటను అదుపు చేసుకోలేక ఇక చెప్పక మానలేదు మాట్లాడుతూ మేము ఎప్పుడు వెళ్ళాం కానీ ఒక ప్రవక్త ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు ఉన్న వాస్తవాలు బయటకు వస్తున్నాయి ప్రవక్త తనంతట తాను మాట్లాడట్లే ఇవన్నీ దేవుడే మాట్లాడిపిస్తావు అనేది ఉంటుందా అనుకునేవాడిని కానీ నా విషయంలో అదే జరుగుతూ వచ్చింది నేను కూడా పైపైనే సువార్త ప్రకటిద్దాం ఈ మర్మాలన్నీ మనకెందుకు సృష్టికర్త అయిన వాడు ఈయనొక్కడే అని చెప్పి ఒక పదాలు కొన్ని మాట్లాడాలి అని అంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇదంతా నాకు ఎందుకులే అనుకుంటే ఆ మాట మాట్లాడేదాకా లోపల నుంచి మంట తన్నుకు వస్తూ ఉంది నువ్వు ఎందుకు యేసు ప్రభువుని అంగీకరించావని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి నీకేం తక్కువైందని వెళ్ళావు అక్కడికి యేసు ప్రభు దగ్గరికి అని అంటే ఏం చెప్పాలి నేను ఏం చెప్పటానికి లేదు ఉన్న మాట ఒకటే ఆయన ఒక్కడే దేవుడు అని వెళ్ళాను ఆయన ఒక్కడే దేవుడా మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి అని వాళ్ళు ఆలోచించుకోవటం కోపానికి రావటం ఇటువంటివి జరుగుతూ ఉండే మరి నేను ఇంకేం చెప్పాలి ఆయన ఒక్కడే దేవుడనే రావటం వాస్తవం కూడా అదే నా నోటంటే అబద్ధమే ఏం చెప్పను నేను ఆయన ఒక్కడే దేవుడని నేను వచ్చాను అని చెప్పడం జరిగింది ఆ యొక్క మంట నాలో కూడా కలిగి ఇతరులు కొంత కోపానికి గురి కావటం కూడా కొంచెం జరిగింది సరే కోపం వచ్చి వాళ్ళు అడిగేవాళ్ళు అడిగితే నేను కొంచెం వివరంగా చెప్పేవాడిని అనుకో కానీ ఆ అవమానం నేను ఎందుకు పడాలి మామూలుగా అయితే దేవుడే నా నోటి ద్వారా ఆ మాట పలికించకపోతే అందరూ హాయిగా బ్రదర్స్ లాగా ఉంటున్న వాళ్ళు నా వైపు కోపంగా ఎందుకు అయిపోవాలి అది కొని మనం ఎందుకు తెచ్చుకోవాలి అందరూ హాయిగా ఉండగలిగింది నేనెందుకు అట్లా ఉండకుండా ఉంటున్నానంటే దేవుడు లోపల అగ్ని మంట పెట్టి ఆయనే నా నోటి ద్వారా మాట్లాడిస్తున్నట్టు నాకు తెలిసి ఆహా అది నా స్వ అనుభవంలోకి వచ్చేసా యిర్మీయా గారికి జరిగింది ఇదే అది నాకు జరుగుతూ ఉంది ఇప్పుడు ఈ దేవుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒక్కటే ఆయన జీవము గల దేవుడు అని చెప్పి నేను గ్రహించడం జరిగింది ఇక ఆ యొక్క వాక్యాల ద్వారా ఓహో ది నా అంతట నేను చేయటం లేదని తెలిసింది అప్పుడు నాకు ఒక దర్శనం గుర్తొచ్చింది అది ఎప్పుడు అంటే 2017లో దీని తర్వాత దర్శనాల్లోకి వస్తా చెప్తాను నేను నూజివీడులో ఒక చర్చిలో సాక్ష్యం అన్ని చోట్లకే వెళ్ళిపోయి దేవుని ఆత్మచేత నడిపింపబడుతూ నేను ఒక చర్చిలో సాక్ష్యం చెప్పడానికి వెళ్ళాను సాక్ష్యం నిజంగా నాకే అనిపించేది నేను నా నోటిలోంచే ఈ మాటలు వస్తున్నాయా అని అంటే దేవుడు నా నోటి ద్వారా మాట్లాడుతూ నేను ప్రత్యక్షంగా రుచి చూచి తెలుసుకున్నా బ్రహ్మాండమైనటువంటి ప్రసంగం వెళ్ళిపోతూ ఉంది ఒక అరగంట ప్రసంగం వెళ్ళింది ఆ ప్రసంగంలో దేవుడు మర్మాలన్నీ బయటికి తీసుకొచ్చేసి మాట్లాడుతూ ఉంటే ఒక ఆమె ఆత్మతో నింపబడిపోయి ఆ విశ్వాసంలోంచి నేను అయిపోయి ఇట్లా లేచి వచ్చి కూర్చున్నాను ఒక ఆత్మతో ఆమె నింపబడిపోయి అవి వచ్చేసింది అయ్యా దేవుడు నాకు మీరు మాట్లాడుతుండగా దర్శనం ప్రత్యక్షంగా నా కళ్ళమని చూపిస్తూ ఉన్నారు ఇప్పుడు మాట్లాడుతున్నాడే దేవనబోయిన రాజారావు గారు ఆయన నా ప్రవక్తగా నేను వాడుకుంటున్నానని నాకు దర్శనం చూపించేస్తున్నాడు అయ్యా దేవుడు అని చెప్పి ఆమె పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యా ఇట్లా వందనాలయ్యా నాకు దర్శనం చూపిస్తున్నాడు దేవుడు దేవుడికి స్తోత్రం నాకు తెలియదు ప్రవక్తగా నన్ను దేవుడు వాడుకుంటున్నాడని నాకు తెలియదు కాకపోతే లోపల ఏదో మంట ఉంది నన్ను వెళ్ళమంటున్నాడు చెప్పమంటున్నాడు నా నోటి ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు అంతవరకే తెలుసు నాకు కానీ ఈ మాటలు అనేసినా మిమ్మల్ని తన ప్రవక్తగా వాడుకో మరి ఈ రోజుల్లో ప్రవక్తలు ఉన్నారంటే ఉన్నారో లేరో అనవసరం ఈరోజు ప్రవక్త అంటే సువార్తికుడే
ప్రవక్త ఒక హెచ్చు స్థాయి, ఆ తర్వాత సువార్తికుడు. అయితే ఈ రోజుల్లో ప్రవక్తలు లేరు అనుకుంటే సువార్తికుడు అనుకోవచ్చు. కానీ ఆమెనోటంటూ వచ్చిన మాట అయితే దేవుడు ఎలా వాడుకోవాలి అంటే ఒక సువార్తికుడుగా వాడుకోబోతున్నాడు అనుకో అన్నమాట అని చెప్పి నేను ఇక అప్పుడు నేను గ్రహించింది ఏంటంటే ఒక అన్యజడుని ఏర్పరచుకుని తన ప్రవక్తగా వాడుకోవటం అంటే ఆయనకు పక్షపాతం లేదు. అసలు ఎవరినో క్రైస్తవులను ఎంచుకుని ఆయన ఎవరు ఎవరి నోట్లో అయినా ఆయనకి పెడతాడు మాటలు, వాళ్ళతో పెట్టొచ్చు కదా, వాళ్ళ నోట్లో పెట్టొచ్చు కదా, నన్ను ఎంచుకుని నా నోట్లో మాటలు పెట్టడం ఏంటి? అప్పుడు అనుకున్నా దేవుడికి పక్షపాతము లేదు, ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ ఆయన పిల్లలే, ఆయన సృష్టిలో భాగమే. ఆయన ఎవరిని ఎంచుకుంటాడో వాళ్ళ యథార్థతను బట్టి, వారి హృదయాన్ని బట్టి ఎవరిని ఎంచుకుంటాడో ఎంచుకుని వారిని తన పరిచారకులుగా చేసుకుంటారని ఇందాక వాక్యలో వచ్చింది. వారిని తన పరిచారంగా చేసుకుంటాను అంటున్నాడు. కాబట్టి తన పరిచారకుడు నన్ను చేసుకున్నాడు అని చెప్పి నేను గ్రహించడం జరిగింది. ఇలా ఇంకెక్కడైనా జరిగిందా? ఎప్పుడైనా సరే ఎవరైనా ఏ మతాల్లో అయినా ఏ గ్రంథాల్లో అయినా ఏ గ్రంథాల్లో అయినా దేవుడు మాట్లాడటం ఎక్కడైనా ఉందా? ఎవరినైనా ఎంచుకుని ఇదిగో ఇదిగో నీ నోటి ద్వారా నేను మాట్లాడుతున్నాను, వెళ్ళి ప్రజలకు ఈ మాటలు చెప్పు అని దేవుడు అన్నాయని ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఏర్పరచుకుని మాటలు మాట్లాడిపించాడా అని చెప్పి నేను ఆలోచించి, ఎందుకంటే నేను ప్రభు వైపుకి వచ్చి 2 సంవత్సరాలు అయింది, నాకు అనేక మంది మరి అన్యజనుల నుంచి వచ్చా కాబట్టి నా యొక్క స్నేహితులు అంత పూర్వం నాకున్నటువంటి స్నేహితులు నన్ను గుచ్చి గుచ్చి ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉండేవాళ్ళు. నీ భ్రమే కానీ ఏ దేవుడైనా ఒకటే, నీవు కంగారు పడి అటు వెళ్ళావు కానీ అని చెప్పి అడుగుతూ ఉండేవాళ్ళు. కాదు బాబు, ఇట్లాంటి రుజువులు ఉన్నాయి, ఇప్పుడు దేవుడు నన్ను ఏర్పరచుకోవడం నా నోటి ద్వారా మాటలు పెట్టాడు. పోనీ మీరు చెప్పండి, ఎక్కడైనా ఇప్పుడు మన దేవుడు అన్న ఆయన ఎప్పుడైనా ఎవరితో అయినా మాట్లాడటం ఇట్లా మనం చూచామా, ఎవరి నోట్లో అయినా మాటలు పెట్టి మాట్లాడిపించావా అని పోనీ మీరు ఏమైనా చెప్పండి నాకు. నేను రివర్స్, కొంతమంది అయితే నువ్వు రివర్స్ వచ్చేసే వెనక్కి, నువ్వు నిష్ఠాగరిష్ఠుడైనటువంటి ఒక హిందువు, మా అందరికీ నాయకుడిగా ఉండి ఎన్నో యాత్రలకి మమ్మల్ని తీసుకెళ్ళావు, నీవు అన్యజనుడుగా నీవు ఇప్పుడు అమాంతం క్రైస్తవుడు అయిపోయి ఆయన ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కడే సృష్టికర్త అని చెబుతున్నావు, ఇది ధర్మంగా లేదు, నువ్వు వెనక్కి వచ్చాయి అన్నట్టుగా మాట్లాడుతూ ఉండు. వెనక్కి రావాలంటే ఇక్కడ దేవుడు అని ఏమన్నా మనకు దొరికితే వస్తాం, ఇక్కడ దేవుడు అని నాకు దొరికింది, ఎన్నో ఆధారాలు రుజువులు అన్నిటితో ఆయన సృష్టికర్త అనే ఆధారాలు నాకు దొరికినవి వచ్చా. వెనక్కి రావాలంటే ఇది కాదు ఇది కరెక్టు అని ఏదన్నా మనకు దొరకాలి కదా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉండేవాడిని. కానీ వాళ్ళ దగ్గర ఏం ఆన్సర్ దొరికేది కాదు. ఇదిగో మన ఈ దేవుడే, ఆయన ఒక్కడే కాదు, ఈ వీళ్ళు కూడా దేవుళ్ళే, ఇదిగో వీళ్ళు ఎలా చేశారు, వీళ్ళు ఎలా మాట్లాడారు, ఈ దేవుడు ఫలానా భక్తుడి ద్వారా మాట్లాడాడు, ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పి చెప్పే ఉదాహరణలు వాళ్ళ దగ్గర ఎక్కడా దొరకల. ఏ గ్రంథాలైనా దేవుడి చరిత్రలు ఉంటాయి, కానీ ఆ దేవుడు మరలా వచ్చి ఒకరి నోటి ద్వారా మాట్లాడటం మనకి ఇంకెక్కడా లేదు. ఇదిగో నేను ఫలానా దేవుణ్ణి, ఫలానా అప్పుడు నేను ఈ యొక్క భూమి మీద సంచరించా, ఇదిగో నేనే మరి ఇలా చేస్తున్నా అలా చేస్తున్నా నా మాట ఇది అని ఎవరితో మాట్లాడించడం మనం ఎరగం. కానీ బైబిల్ గ్రంథంలో దేవుడైతే ఆయన ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభువారు ఆ రోజుకి ఇంకా భూమి మీదకి రాకముందే పరిశుద్ధాత్మ దేవుడు అనేక రూపాల్లో అనేక ప్రవక్తల రూపంలో మాట్లాడుతున్న సందర్భంలోనే యిర్మీయా ప్రవక్తని దేవుడు ఏర్పరచుకుని చెప్పాడు. అప్పుడే చెప్పాడు దేవుడు, ఇదిగో నేను ఆత్మస్వరూపుణ్ణి, అయితే నేను మాట్లాడాలనుకుంటే ఎట్లా ఓట్లా మాట్లాడతా, నీతో మాట్లాడాలంటే ఒక మనిషి రూపంలో వచ్చి మాట్లాడతా, అబ్రహం గారితో ఒక మనిషి రూపంలో వచ్చి మాట్లాడాడు, అలాగే ఎక్కడ ఏది అవసరమైతే ఒక దూత రూపంలో మోషేకి నేను చెప్పి మాట్లాడతా, అలాగే లేకపోతే ఒక ప్రవక్తను ఏర్పరచుకుని ఆయన నోటి ద్వారా నా మాటలు పెట్టి మాట్లాడిపిస్తా అంటున్నాడు. అప్పటికి యేసు ప్రభువారు నరరూపంలో రాకపోయినా పరిపాలన అంత దివ్యంగా జరిగిపోతా ఉంది. ఇదిగో నువ్వు యుద్ధానికి వెళ్ళు, ఈ యుద్ధానికి ఆగు, ఇదిగో నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి, ఇదిగో వీడి తప్పు చేశాడు వీడిని ఎట్లా శిక్షిస్తా, దిద్దుకుంటే రక్షిస్తా అని ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాడు. ఎట్లా ఉన్నాడండి దేవుడు, ఆయన ఏ రూపంలో ఉన్నాడంటే ఏ రూపం ఉండదు ఆయనకి. అప్పటికి యేసు ప్రభు రాలేదు కాబట్టి దేవుడు ఎలా ఉన్నాడు అని మనం చెప్పడానికి రూపం ఉండదు, కానీ మాట్లాడతాడు, స్వరం వినిపిస్తుంది. సుడిగాల్లో యోబుకు మాటలు ఎన్నో మాటలు మాట్లాడాడు, స్వరం వస్తుంది. అలాగే ప్రవక్తల నోటి ద్వారా మాట్లాడతాడు దేవుడు. ఈ బైబిల్ అంతా కూడా ప్రవక్తల నోటి ద్వారా మాట్లాడిన మాటలే, దేవుడు మాట్లాడిన మాటలే బైబిల్, మనుషులు మాట్లాడినవి కాదు, ప్రవక్తలు మాట్లాడినవి కావు, దేవుడు మాట్లాడిన మాటలే బైబిల్ గ్రంథం. ఇట్లా ఎక్కడా లేదు, ఇంకొక చోట మనం ఎక్కడా చూడం అని చెప్తున్నాను. అప్పుడు నేను ఆలోచించి చూస్తే అసలు ఇంకెక్కడైనా మరి దీని గురించి ఏ వాక్యాలు ఉన్నాయి, దేవుడు అసలు అందరికీ దేవుడు అంటాకి బైబిల్ గ్రంథంలో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే,
క్రైస్తవులందరికీ ఇదేముందో పెద్ద విశేషం అనిపించవచ్చు, కానీ అన్ని జనులకు అయినటువంటి మాకు చాలా ఆశ్చర్యం. అది దేవుడు మాట్లాడుతున్నా అంటే మాకు ప్రాణం లేచి వచ్చేస్తుంది. దేవుడు ఎట్లా మాట్లాడతాడు? మన దేవుడు ఎప్పుడు మాట్లాడలేదే, క్రైస్తవులు దేవుడు మాట్లాడుతున్నాడే, ఏంటి ఇది వ్యత్యాసం? మరి ఆయనే దేవుడా, మరి మనవాళ్ళే దేవుడు కారా? అట్లాంటి ఆలోచనలు మాకు వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి ఆయన ఏమేమి మాట్లాడాడు ఇంకా అని చెప్పి చూసుకుంటే, రోమా పత్రిక 3:29 ఒక వచనం ఎలా ఉంది? దేవుడు యూదులకు మాత్రమే దేవుడా, అన్యజనులకు దేవుడు కాడా? అవును, అన్యజనులకు నువ్వు దేవుడే. ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక ప్రశ్న వేపించాడు, మళ్ళీ ఆన్సర్ చెప్పేస్తున్నాడు. దేవుడు యూదులకు ఒక్కడే దేవుడా, అన్యజనులకు మరి ఇంకొక దేవుడు ఏమైనా ఉన్నాడు? నో, అందరికీ ఆయనే దేవుడని దేవుడే ఆ యొక్క పౌలు భక్తుల ద్వారా చెప్పాడు. అలాగే దినవృత్తాంతాలు 2:16:9 దేవుడు స్పష్టంగా ఒక మాట పలికాడు. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది అని ఉంది. దేవుడు యొక్క కన్ను లోకమంతా సంచారం చేస్తూ ఉందట. ఇది జరిగినప్పుడు యేసు ప్రభు వారు ఇంక ఈ లోకానికి రాలేదు. రాజుల కాలం అది. రాజుల కాలంలో ఈ మాట చెప్తూ ఉన్నాడు. బహుశా ఆసా అనుకుంటే ఒక రాజు కాలంలో ఈ మాటలు జరిగింది. అతను దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడిపిస్తున్నాడు. మాట్లాడినా కూడా అతను దేవుడు మాట వినకుండా ఒక పని చేసినప్పుడు ఇదిగో నువ్వు పలాని తప్పు. దేవుడు ఎట్లా మాట్లాడతాడు చూడండి. ఆయన చెప్పిస్తాడు, ఆ మాట చేయకపోతే ఇదిగో నువ్వు చేయలేదని కూడా మళ్ళీ మాట్లాడతాడు. మళ్ళీ ఇది నువ్వు చేయలేదు కదా, దీనికి శిక్ష నీ మీదుగా నేను తీసుకొస్తానా అని చెప్తూ, దేవుడు అంటే ఆషామాష అనుకున్నావా నువ్వు, ఆశారాజుతో చెప్తున్నాడు. దేవుడి యొక్క కనుదృష్టి ప్రపంచమంతా తిరుగుతూనే ఉంటుంది. తన యందు యథార్థ హృదయం కలవారిని ఆయన బలపరుస్తూ ఉంటాడు. నువ్వు చేసిన పనులన్నీ ఆయన చూస్తూ ఉన్నాడు. నువ్వు పలానా తప్పు చేశావు, నీకు ఈ శిక్ష వస్తుందని చెప్తాడు దేవుడు. దేవుడు ఎట్లా మాట్లాడతాడు? ప్రతి క్షణం దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఇట్లా దేవుడు మాట్లాడటం చూసిన తర్వాత, అమ్మో ఈ బైబిల్ గ్రంథం నిండా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ చెప్పే నాటికి ఇంక యేసు ప్రభు వారు ఈ లోకానికి రాలా. అన్యులుగా ఉన్న మేము అందరూ అనుకుంటాం 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు వచ్చారు, అంత క్రితం సంగతి ఏంటి, ఇలా దేవుడు ఎక్కడున్నాడు అని అనుకుంటూ ఉండేవాడు. అరే లేకపోవటం ఏంటి, ప్రతి క్షణము మాట్లాడుతున్నాడే ఆయన, ఒక రూపంలో రాకపోయినా ప్రతి క్షణం మాట్లాడాడే అని మేము గ్రహించుకోవడం జరిగింది. ఇట్లా విస్తారమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు నాలో కలగజేసింది. ఎందుకంటే మీకు చెప్పటానికి, మీరు దాని ద్వారా వెలుగుగా తయారయ్యి అనేక మందికి చెప్పటానికి. కాబట్టి ఈ జ్ఞానం నాలోనే ఉంచుకుని నేను ఎలాగ చనిపోమని దేవుడు అభీష్టం కాదు. ఈ జ్ఞానము నువ్వు పంచాలి అని చెప్పాడు. దీంట్లో ఏమైనా తప్పుందా? దేవుడు అన్యజనులు ఇట్లా భ్రమపడుతున్నప్పుడు వాళ్ళకి విశదీకరించే శక్తి మీకు కావాలంటే మేము చెప్తేనే కదా మీకు తెలుస్తుంది. కాబట్టి మీ ముందుకు దేవుడు ఈ మాటలు తీసుకొస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంకా దీన్ని కంటిన్యూ చేస్తాను, ఇంకో ఎపిసోడ్ వరకు వెళ్తుంది. ఎన్ని ఎపిసోడ్లు అయినా పర్వాలేదు, కానీ మీరు జ్ఞానయుక్తంగా మరి బలవంతులయ్యి దాన్ని దేవుడి యొక్క జ్ఞానం బాగా బలంగా పొందినట్లయితే అనేక మందికి మీరు ఆ యొక్క వెలుగుని ఇచ్చేటువంటి స్థితిలో ఉంటారు. కాబట్టి దేవుడి యొక్క మరి ఇచ్చినటువంటి జ్ఞానాన్నంతా మీ ముందు చూసుకుంటున్నాను. మరి సమయం ఇప్పుడు అయ్యింది కాబట్టి ఇంతటితో ఈ యొక్క వాక్యాన్ని సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, మహాపరిశుద్ధుడ ప్రభువ, మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు ప్రభువ, మీరు ప్రభువ ఆ యొక్క దర్శనం గురించి నాలో రగిల్చిన మంట, పుస్తకము రాయమని చెప్పిన దర్శనం దగ్గర నుంచి నాలో రగిల్చిన మంట నాకు ఎందుకు కలిగింది, ఏంటి విశేషం అనే విషయంలో ప్రభువ మీ యొక్క వాక్యాలన్నిటిని ప్రభువ, మీరు అందరికీ సమానంగా ప్రభువ న్యాయం పంచేటువంటి గొప్ప దేవుడని, అన్యజనుల్లో వారు నీ వదిలిపెట్టే దేవుడు కాదని గ్రహించటం, అలాగే ప్రభు మీరు బోధించిన జ్ఞానాన్ని అనేక మందికి పంచడానికి మీరు నా నోటి ద్వారా మాట్లాడినందుకు మీకు వందనాలు స్తోత్రాలు. ప్రభు వింటున్న బిడ్డల హృదయాలు కూడా తెరిచారు, వారికి జ్ఞానయుక్తంగా చేసినందుకు వందనాలు స్తోత్రాలు. ఇక ముందు ఎపిసోడ్స్ కూడా మీరు దీవించమని, మహిమ గ్రంథ ప్రభావం మీరే పొందుకోమని, మా ప్రభును రక్షడైన యేసునామములో పరమతండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రభువా, ఆమెన్. మరొకసారి మీ అందరికీ శుభావివందనాలు తెలియ